మనం చూడబోతున్న వీడియో కొబ్బరి పాలతో మాత్రమే తయారు చేసే కొబ్బరి అన్నం. చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇందుకు కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. మనం కడాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, స్టార్ అండ్ దానిమ్మ పువ్వు, చెక్క లవంగ, అలాగే షాజీరా, అలాగే రాతి పువ్వుని ఇలా అన్నీ వేసుకొని ఈ బిర్యానీ పీసెస్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీరను కూడా వేసి ఇలా కలయి తిప్పుకుంటూ మనం రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా అందులోకి షిఫ్ట్ చేసుకొని మొత్తాన్ని కలయి తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకొని ఒక్క నిమిషం రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని మొత్తాన్ని ఇలా కలయి తిప్పుకున్న తర్వాత మనం ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇలా ఈ 2 కప్పుల పాలు నేను ఇందులోకి యాడ్ చేశాను. ఈ మొత్తాన్ని కూడా కలయి తిప్పి వీడియోలో చూపిస్తున్న విధంగా కలయి తిప్పుకొని ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇక్కడ నేను 5 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని మనం 1 నిమిషం మగ్గనిద్దాం. మనకిప్పుడు కొబ్బరి పాలతో తయారు చేసిన కొబ్బరి అన్నం రెడీ అయింది. ఇది చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.